बंगार पुटू बंद मंगल सूत्र दरकी बोनी अद्क मंगल सूत्र इतारा नो वरी नो वरी इवा की पसप कटे పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారవంటున్నావు ఇక నా కూతురు నువ్వే సుఖపెడతావు రే మేడలు ఆ పిండాలి గురునాథం గారు మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి నేనేం చేయమంటావయ్యా ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి ఏంటయ్యా నువ్వు మాట్లాడేది మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకొడుతుంది యావండి బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లని వనంటున్నాడు వాడు వాడి ఫేస్ చూశారు కదా ఈ పెళ్లి జరగకపోతే ना पंतं दब्बतिनी परुवु पोतुंदी ना फेस चूडंडी मीरे एदो ओक रकंगा सहायं चेयालि सार अलागे प्रयत्निस्तानु कावुडु एमटंडी पिलिचारा राम बाबू नीतो एदो माट्लाडतारंट बलेवारंडी मीरे माट्लाडता अन्नारुगा नुव्वु माट्लाडु बाबू मीरु माट्लाडुकुन्नारु कदा नुव्वु माट्लाडु मीरु माट्लाडुकुन्नारु कदा माट्लाडु बाबू मंगलहारति पाडाला आ मंगलहारति लेकपोयिना अड्जस्ट चेसुकुंटारंडी कानी ई पसुपु कोम्मु मेळ्ळो कट्टुकोनि మీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం కొంచెం తీసి ఇవ్వాలండి ఓ సింతేనా దానికి ఇస్తారొచ్చిన ఎందుకు ఇది ఆహా తీసుకో థాంక్స్ అండి కాముడు కాముడు కాదు నా పేరు సత్య వెంకట కామాక్షి మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు నేను మీ భార్యని కాదు కొంచెం తప్పుంటారా కాముడు అబ్బా అయ్యో దేవాకరం గాని డబ్బులు అడగడం ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం నువ్వు మరీ హ్యాపీగా నమ్మి సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా చాలా బాగుంది నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా అమ్మో పచ్చి మోసగాడు వాడిస్తాడేంటి ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం ఖాళీ గ్లాస్ నీకేస్తావా దివాకరం హలో మరి భాగ్యం పని జరగలేదు కదా నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి ఎప్పుడు ఇస్తా ఎవరా మీరు ఎవరు ఏ అలా కనిపించడం లేదా ఎట్లాంటి నువ్వు వద్దురా నువ్వు వస్తలే దుడుకు మాటలో పోయిది దుడ్డు కన్నా దాకా తెట్టావు నువ్వు వెళ్ళరా గణేటు ఏయ్ నువ్వు వద్దు నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు నువ్వేరా అలా కరిపెట్టడం నా కర్మతా ఇది పట్టుకోరా ఏంట్రా నీ పేరు తన్ముఖ తల్మా ఆ తన్ముఖ తల్మా సరిగా చెప్పు తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్ ఏంట్రా తిడుతున్నావు తిట్టడం కాదు టా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు పియరాగబుడా అతిమల్మదుడా ఈ పాట ఎవరు రాతారో చెప్పుకుంటుంటా ఏయ్ పేరు అడిగితే ఈ టీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా బెల్ట్ ఉరితీస్తా బెల్ట్ ఉరితీయద్దు టార్ ఒక్కసారి మీ పెన్ ఇవ్వండి గన్ ఎందుకురా గన్ను కాదు టార్ పెన్ను 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 ఇస్తే నేను మీ చేతి మీద రాస్తాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు తన్ముఖ తల్మా హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా కనపడి నేను అస్సలు మాట్లాడను
కమీనా పోలీస్ కనపడితే అసలు మాట్లాడండి మాకైతే అలా అనిపించట్లేదు ఆ ఏదో ఉంది yes వొళ్ళంతా మండిపోతుంది మళ్ళీ కనపడతేనా చచ్చిన మొహం కూడా చూడకూడదు వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఏక రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే అది దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే ఎప్పుడు చూడు యదవ్వా కూడా ఇడురు సర్లే గాని మాట చెప్పు చెప్పేదేమీ లేదు ఇంటి వాళ్ళు చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలంటే పిచ్ అట ఓకే నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ద బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యు సేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు yes నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట ఇల్లు లాక్ చేసింది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోతానండి ప్లీజ్ కమ్ థాంక్యూ నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది ఓహో మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థాంక్స్ అండి హలో yes అవును నేను రెండు ఆర్డర్ చేస్తా ఒకటి పంపించారండి ఐ వాంట్ టు ఆ ఎప్పుడున్నారండి షాంపూ కావాలండి లోపల లేదా అబ్బా ఏంటండి లేదు హెర్బల్ షాంపూ ఉంటే పట్టండి మిమ్మల్నే ప్లీజ్ ఓకే కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్ వెరీ చీప్ 200 పెట్టి రెండు కొంటే ఒకటి ఫ్రీ 200కి మూడా వెరీ వెరీ చీప్ అర్జెంట్ అనుకుంటాను థాంక్యూ వెరీ మచ్ సార్ టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరే సోపు చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే స్టూపిడ్ థాంక్యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టాయిలెట్ సోప్ సార్ టాయిలెట్ కాదు టాయిలెట్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్ లో అయితే 1300 అండి ఇక్కడ అయితే 2600 పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు అలాగా వెరీ హ్యాపీ ఇంత గట్టి గుద్దేసిందేటి రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి నా పొలికే కనిపించింది అరిసింది నువ్వేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ షట్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకి నిలబడు అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్
మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫే గుడ్స్ అయిపోతుంది సార్. సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్. ఆగు, మిగతా వేళ చీడి చెప్పు. నాకు చెప్పరా సార్, ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. నేను ఎప్పుడు అయిపోయాను? చాలా సెక్సీగా ఉంటాను, నేను ఆపుకోలేకపోయాను సార్. ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్.